హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ విజయం ఛానల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మంచి వీడియోల యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా నొక్కండి సో చాలామంది అడుగుతున్నారు కామెంట్ బాక్స్లో సో తెలంగాణలో చెక్ పవర్ ఎవరికి ఉంది సర్పంచ్కి కార్యదర్శిగా సర్పంచ్కి ఉప సర్పంచ్కా అని నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం సర్పంచ్కి ఉప సర్పంచ్కి మాత్రమే జాయింట్ చెక్ పవర్ ఉంటుంది కార్యదర్శికి మాత్రము ఉండదు సో నేను చెప్పినట్లే దీనికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఈరోజు అంటే మార్చ్ ఐదు రెండు వేల పంతొమ్మిది నాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో రావడం జరిగింది సో దాని సారాంశాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను సో చివరి వరకు చూడండి అర్థం చేసుకోండి సో సర్పంచ్ ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ కల్పించేటటువంటి ఫైల్ అనేది సీఎం కేసీఆర్ పరిశీలనకు పంపినట్లు సమాచారము అయితే సీఎం ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేయబడతాయి మనకు తెలిసే రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి పంచాయతీలు ఉన్నాయి ఈ పంచాయతీలకు సంబంధించి ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి కొత్త పాలక వర్గాలు కొలువు కాబట్టి సో నెల రోజులకు పైబడి గడుస్తున్నది కొత్త పాలక వర్గాలు వచ్చేసి కాబట్టి సో చెక్ పవర్కి ఎవరికి ఇవ్వకపోవడంతో ఏమవుతుందంటే ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నట్లు సమాచారం సో అదే కాకుండా సో చివరగా ఉన్నటువంటి పాలక వర్గం చివరగా ఉన్నటువంటి పాలక వర్గం ఎవరైతే అభివృద్ధి పనులు చేసినారో కాంట్రాక్టర్స్ కానివ్వండి సో రోడ్లు వేసినారో వాళ్లకు కూడా బకాయిలు చెల్లించాలి సో వాళ్ళకు కూడా బకాయిలు చెల్లించాలంటే చెక్స్ అనేటివి ఇష్యూ చేయాలి కాబట్టి సో ఇక ముందు అభివృద్ధి పనులు జరగాలన్నా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు క్లియర్ చేయాలన్నా చెక్ పవర్పై ఒక క్లారిటీ రావాలి కాబట్టి సో దీనిపై సీరియస్గానే డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సర్పంచ్ ఉప సర్పంచులకే చెక్ పవర్ ఉంటుంది కార్యదర్శులకు మాత్రము ఉండేటటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్